హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న హిందూ మహాసముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమంగా పయనించి ఈరోజు తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఆ తర్వాత 3 రోజుల పాటు, అంటే ఈ నెల 17వ తేదీ వరకు అదే తీవ్రతతో పశ్చిమంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తీవ్ర అల్పపీడనం శ్రీలంక దిశగా వెళుతుందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో 16వ తేదీ వరకు ఆగ్నేయ బంగాళాఖాతం, 16-18 నుంచి వరకు కూడా నైరుతి బంగాళాఖాతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా కేరళకు అనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నిన్న తీవ్ర అల్పపీడనంగా సాయంత్రానికి వాయుగుండంగా మారి ప్రస్తుతం పనాజీకి 500 కిలోమీటర్ల దిశలో పశ్చిమ నైరుతిగా కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది.